శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఆత్మకూరు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాలలో ఉన్న 13 పిహెచ్సి సెంటర్లు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది, ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ పి పెంచలయ్య, జిల్లా అధికారులు సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆరోగ్య సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి ఈ సందర్భంగా డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాంకి అనుగుణంగా జిల్లాలో దశల వారీగా సమీక్షా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో ఉండే ప్రతి పిహెచ్సి సెంటర్కు 3 సిబ్బందిని నియమించడం జరిగిందని, పిహెచ్సి సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. నూతనంగా ఫ్యామిలీ ఫిజికల్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవల్లో 72 రకాల మందులు, 30 రకాల టెస్టులను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. శిశు మరణాలు, అనారోగ్య మరణాలు నివారించడానికి ప్రభుత్వం వైద్యపరంగా సహకారం అందించి సేవలు అందిస్తుందని, ప్రజలు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహించిన వారికి వారి పనితీరును సమీక్షించి సరిగా పనిచేయని వారికి షోకాజ్ నోటీసులు అందిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళని ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే తక్కువ అచీవ్మెంట్ చేసి 100% రివ్యూ చేయాలని రివ్యూ చేస్తున్నాము. అందరూ కూడా అచీవ్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మెమోస్ ఇవ్వడము, వాళ్ళకి ఇలాంటి హెచ్చరిక తయారు చేస్తున్నాము. కానీ మన జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్లోనూ జిల్లా 5 స్థానాల్లో ఉంది, ఫస్ట్ 5 స్థానాల్లోనే ఉంది 1-2 పారామీటర్స్ తప్పించి. అలాగే మనకి ఫ్యామిలీ ఫిజిషియన్ కొత్తగా వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ఫిజిషియన్లో అన్ని సర్వీసెస్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక డాక్టర్ గారు ఊరికి వస్తున్నారు, అక్కడ ఎంఎల్హెచ్పి ఉంది, అక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంది, అక్కడ 72 రకాల మందులు పెట్టినారు, 30 రకాల టెస్ట్ కూడా చేస్తున్నారు. ఇది ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్లో వచ్చింది కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా విలేజ్ హెల్త్ క్లినిక్కి వెళ్ళి అక్కడ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని మీ ద్వారా కోరుతున్నారు. అలాగే ఈ సమీక్ష సమావేశంలో ఎవరైతే తక్కువ పిహెచ్సీలు ఉన్నారో వాళ్ళకి సోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నాం. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అన్ని రకాల పారామీటర్స్ 100% వచ్చేటట్టు వీళ్ళని రివ్యూలు తీసుకొని వాళ్ళు వాళ్ళని ఉత్తేజపరిచేదానికి ఇక్కడికి మీటింగ్ పెట్టడం జరిగింది.